Yes, sir. Prastamanam Sangaradi Jilla, Bollaram Municipality Lavanam, Swachh Sarvekshan Karyakram Lobaganga, Ikada Bollaram Municipality Sambandinchi, Swachh and Ambassadorga, Big Boss Fame Ariyana name in Chiran Jarginda, Municipal Chairman to Pat Ariyana on Narmata de Pretanjadam. Bollaram Municipality Sambandinchi, Miman Ambassadorga, Ikada Palakavarga name in Chindi. So, Angepter. Thank you so much for the opportunity again. Thank you so much, Roja Rani Garu. Nan select chesukunnanduku I feel so good and sir meeku kuda thank you so much. Thank you. And chala warm welcoming and it's like responsibility, so na baadhyathalu nenu neraverustanu anukuntunnanu and yeah, it's really good. Yeah, celebrities ga cheppukuntunna vallu lekapothe real celebrities evaraithe unnaro mee ilante vallu koncham social responsibility teeskovadamlo vifalamavuthu unnaru ani cheppi vaarthalu vastunna nepadhyamlo Bollaram Municipality meekaithe oka manchi avakasam ichindi anukovachchu. So raave rojullo emana karyakramallo Ariyana palganabothu unnara ikkadiki vachi na kudrinanta varakaithe definitely ga nenu compulsory palgontanu and nenu celebrity naithe kaadu nenu inka na prayanamlo unnanu celebrity status naku inka raaledu నా ప్రయాణం అలా అదృష్టంగా సాగుతుంది నా అవైలబిలిటీ ఉన్నప్పుడల్లా నేను కంపల్సరీ అయితే పార్టిసిపేట్ చేస్తాను మనతో పాటు మున్సిపల్ చైర్మన్ రోజారాణి ఉన్నారు మేడం పటాన్చెరు నియోజకవర్గంలో ఏ మున్సిపాలిటీ తీసుకునే కార్యక్రమం మీరు తీసుకున్నారు ఆవిడ చెప్తూ ఉన్నప్పటికీ సెలబ్రిటీ కాదని కానీ ఆవిడకి వేల మంది ఫ్యాన్స్ ఉన్నారు ఒక సెలబ్రిటీని తీసుకొచ్చి మీరు అంబాసిడర్గా తీసుకొని మన మున్సిపాలిటీని ముందుకు తీసుకెళ్ళడం కోసం మీ ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఏం చెప్తారు తనని ఎందుకంటే సొంతంగా ఎదిగింది కాబట్టి తను అందరికీ ఆదర్శంగా ఉండాలని స్వచ్ఛత గురించే కాదు అమ్మాయిలు కూడా చాలా స్ట్రాంగ్గా ఉండి తనని ఇన్స్పిరేషన్గా ప్రతి ఒక్కరు తీసుకోవాలని చెప్పేసి ఆదర్శంగా అమ్మాయిలకు ఉండాలని చెప్పేసి నేను అమ్మాయిని సెలెక్ట్ చేసుకోవడం జరిగింది అంబాసిడర్గా ఉండడానికి సెలెక్షన్ చేయడానికి తను సోషల్ మీడియా కూడా వాడుకొని మన బొల్లారంని స్వచ్ఛ బొల్లారంగా తీర్చిదిద్దడానికి తన వంతు సహకారం మాకు పూర్తి సహకారం అందిస్తుందని మేము ఆశిస్తున్నాము ఈరోజు అందరి సహకారంతో మేము ఇంత పెద్ద ప్రోగ్రాం చేసుకోగలిగాము ఏ మున్సిపాలిటీలో చేయకుండా ఇంత మీరు ఎందుకు చేస్తున్నారు అంటే మేము స్వచ్ఛత గురించి చాలా చాలా ప్రయత్నిస్తున్నాము ప్రతి ఒక్కరికి అవగాహన కల్పిస్తున్నాము దీనిపైన స్వచ్ఛత గురించి అవగాహన కల్పిస్తున్నాము ప్రతి వార్డు ఏ రోజు కూడా మేము వెనక్కి తగ్గకుండా ఇంటింటికి ఎందుకు వెళ్ళాలి లే అని ఏదో చెప్పి వదిలేయలేము ప్రతి ఇంటిని టచ్ చేస్తూ స్వచ్ఛత గురించి తెలియజేస్తున్నాము తప్పకుండా కూడా మేము అవార్డు తీసుకుంటాము స్వచ్ఛతలో అందరినీ పాల్గొనేటట్టు చేస్తాము చివరిగా సరే మీరు ఎప్పటికప్పుడు అవగాహన కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు బొల్లారం మున్సిపాలిటీలో జనాల్లో కూడా మార్పు రావాల్సిన అవసరం ఎంతో ఉంది ఎందుకంటే మీలాంటి వాళ్ళు అవగాహన చేస్తూ ఉన్నారు జనాలు వాడించేత్త రోడ్ల మీద వేస్తూ ఉన్నారు విచ్చలవిడిగా తయారైపోతూ ఉన్న పరిస్థితి అయితే మనం చాలా మున్సిపాలిటీలో చూస్తున్నాం జనాల కోసం ఏం చేయబోతున్నారు రాబోయే రోజుల్లో ఆర్యన గారు పక్కన ఉన్నారు ఆవిడతో కలిసి కార్యక్రమాలు ఉండబోతు ఉన్నాయా అనేది నా ప్రశ్న నిజంగా చాలా మంచి మాట చెప్పారు మీరు మేము ఎంత చేసినా జనాల సపోర్ట్ అనేది చాలా అవసరం వాళ్ళ ద్వారానే ఏదైనా సాధించగలుగుతాము జనాలకి కూడా మేము అట్లా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాము మీ సపోర్టు దేని గురించి మేము అడుగుతున్నాము అనేది వేరే ఆశించట్లేదు కదా వాళ్ళ గురించే స్వచ్ఛతగా ఉంటే ఎంత ఆరోగ్యంగా ఉంటాము అనేది వాళ్ళ గురించే మేము చేసేది తప్పకుండా ముందు ముందు ఇప్పుడైతే మాట ఇవ్వలేము కానీ హర్యానా గారితో ముందు ముందు మీరు ప్రోగ్రామ్ చేస్తారంటే ఖచ్చితంగా చేస్తామని చెప్తాం కానీ ఇప్పుడు మీకు మాట ఇవ్వలేము ఎందుకంటే మాకు ప్రోగ్రామ్స్ ఎలా ఉంటాయో కూడా మేము ఇంకా అంటే మా మేము తిరిగే విధానాన్ని బట్టి వాళ్ళు మాకు జనాలు సపోర్ట్ చేసే విధానాన్ని బట్టి ఇంకా మంచి మంచి కార్యక్రమాలు మేము చేయాలనుకుంటున్నాము తప్పకుండా హర్యానా గారిని పిలుస్తాము ప్రోగ్రామ్స్ చేస్తాము అందరి సహకారం తీసుకుంటాము మీరు ఖచ్చితంగా బొల్లారం మున్సిపాలిటీకి అండగా ఉండాలి మీ వంతుగా మీరు అవగాహన కల్పించాలని చెప్పి న్యూస్ 16 కూడా కోరుకుంటుంది థ్యాంక్ యూ వెరీ మచ్ సో మనతో పాటు కమిషనర్ ఉన్నారు మాట్లాడే ప్రయత్నం చేద్దాం సార్ ఈరోజు ఒక మంచి కార్యక్రమం తీసుకున్నారు మీరు ఎప్పటికప్పుడు అవగాహన కార్యక్రమాలు కూడా పెంపొందిస్తున్నారు ఏం చెప్తారు ఈరోజు కార్యక్రమానికి సంబంధించి ఇప్పుడు ఈరోజు స్వచ్ఛ అంబాసిడర్గా నియమించడం జరిగింది ఆర్యానా గారిని పరిశుభ్రమైన పట్టణంలో తీర్చిదిద్దాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేపట్టినాము ప్రతి ఒక్కరు ప్రజలు కూడా సహకరిస్తే కంపల్సరీగా పరిశుభ్రమైన పట్టణం తీసుకొని దాని ప్రకారంగా అవార్డు కూడా తీసుకోవాలని చెప్పేసి మా ఉద్దేశం చివరిగా మీ మున్సిపాలిటీకి సంబంధించి మున్సిపల్ కార్మికుల్ని చాలా చక్కగా సత్కరించారు వాళ్ళకి అవార్డులు కూడా ఇచ్చారు ఎవరైతే బాగా పనిచేస్తారో వాళ్ళకి సో మీరు ఒక ప్రోత్సాహాన్ని అయితే మున్సిపల్ కార్మికులకి ఇస్తూ ఉన్నారు సో రాబోయే రోజుల్లో ఇదే వరవడిని కొనసాగించబోతూ ఉన్నారో ఏం చెప్తారు రాబోయే రోజులలో కూడా కంపల్సరీగా బెస్ట్ ఫెసిలిటీస్ విషయం కంపల్సరీగా అవార్డ్స్ ఇవ్వడం జరుగుతుంది అలానే వాళ్ళకి సన్మానించడం జరుగుతుంది పబ్లిక్ హెల్త్ అనే సెక్షన్ అనే కాదు ఈవెన్ ఇంజనీరింగ్ సెక్షన్ కానీ అంటే ఎలక్ట్రిసిటీ వాటర్ సప్లై ఉన్న సెక్షన్లలో కూడా వాళ్ళకు కూడా బెస్ట్ అవార్డ్స్ ఇవ్వడం జరుగుతుంది థ్యాంక్ యూ
సో ఇది ఓవరాల్గా బొల్లారం మున్సిపాలిటీకి సంబంధించి స్వచ్ఛ సర్వేక్షణ్ కార్యక్రమంలో భాగంగా ఈరోజు ఒక అవగాహన కార్యక్రమాన్ని అయితే బొల్లారం మున్సిపాలిటీకి సంబంధించిన పాలకవర్గం తీసుకుంది. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో బొల్లారం మున్సిపాలిటీకి సంబంధించి తెలంగాణ రాష్ట్రంలో బొల్లారం మున్సిపాలిటీ నుంచి అవార్డు తీసుకోబోతున్నామని చెప్పి ధీమా వ్యక్తం చేసే ప్రయత్నం చేస్తున్నారు ఇక్కడున్న మున్సిపల్ రోజారాని. అదేవిధంగా ప్రజలకు ఎప్పటికప్పుడు మేము అవగాహన కార్యక్రమాలు తీసుకుంటూ ఉన్నాము. ఈ బిగ్ బాస్ ఫేమ్ ఎవరైతే ఉన్నారో ఆర్యానాని ఇక్కడికి పిలిపించడం ముఖ్య ఉద్దేశం ఏంటనేది ఆవిడ వివరించే ప్రయత్నం చేశారు. ఖచ్చితంగా ఒక సెలబ్రిటీ వచ్చి ఇక్కడ ఏదన్నా కార్యక్రమం తీసుకుంటే జనాల్లో కూడా అవగాహన మరింత పెరుగుతుంది కాబట్టి ఆర్యానాని ఈరోజు బొల్లారం మున్సిపాలిటీకి సంబంధించి స్వచ్ఛ అంబాసిడర్గా నియమించడం జరిగిందని చెప్పి ఇక్కడున్న పాలకవర్గ సభ్యులు చెప్తున్నారు. రాబోయే రోజుల్లో బొల్లారం మున్సిపాలిటీని గ్రీన్ మున్సిపాలిటీగా అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తామని చెప్పి ఇక్కడున్న మున్సిపల్ చైర్మన్ కొలన్ రోజారాని చెప్తూ ఉన్నారు. వీడియో జర్నలిస్ట్ సంజీత గోపికృష్ణ, న్యూస్ 16, పటాన్చెరు నియోజకవర్గం నుంచి.